class is a reasoning class. Today topic is a sitting arrangement. First, ఏం చేయాలంటే సిట్టింగ్ అరేంజ్మెంట్లో మనం రైట్ అంటే ఏంటి, లెఫ్ట్ అంటే ఏంటి తెలుసుకోవాలి. అందుకే ఒక సర్కిల్ గీసుకుందాం. దిస్ ఇస్ ద సర్కిల్, దిస్ ఇస్ ద సర్కిల్, లైన్స్ ఆర్ దేర్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇదంతా ఇక్కడ రైట్, ఇది రైట్, ఇది రైట్, ఇది రైట్ డైరెక్షన్ అన్నమాట. లెఫ్ట్ సైడ్ అంటే ఇటు లెఫ్ట్, 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 దిస్ ఇస్ ద లెఫ్ట్ సైడ్. అర్థమైందో? ఇదంతా వచ్చేసి రైట్ సైడ్, హ్యాండ్ డైరెక్షన్ రైట్, లెఫ్ట్ సైడ్ డైరెక్షన్ ఇస్ లెఫ్ట్, దిస్ ఇస్ లెఫ్ట్. ఎగ్జాంపుల్ వన్ క్వశ్చన్ చూద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్జాంపుల్ వన్ ఫస్ట్ మెథడ్ క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్ చెప్తాను, దాని తర్వాత ఆన్సర్ ఎలా చేయాలి అని కూడా చెప్తాను. క్వశ్చన్ ఇస్ పి కామా క్యూ కామా ఆర్ కామా ఎస్ కామా టీ కామా యు అండ్ వి ఆర్ సిట్టింగ్ అలాంగ్ ఏ సర్కిల్ అండ్ ఫేసింగ్ అట్ సెంటర్, ఫేసింగ్ అట్ ద సెంటర్, ఫేసింగ్ అట్ ద సెంటర్. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ క్వశ్చన్. సెకండ్ ఇస్ పి ఈజ్ బిట్వీన్ టి అండ్ ఎస్. థర్డ్ ఇస్ యు ఈజ్ బిట్వీన్ క్యూ అండ్ V. Fourth is Q is second to the right of T. Right of T. Question. ఇది క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో అనేది అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ చదవాలి. ఎంతమంది కూర్చున్నారు అనేది ఫస్ట్ ఒకటికి రెండు సార్లు చదవాలి. ఆ తర్వాత సర్కిల్, ఒక సర్కిల్ కూర్చొని ఆ సర్కిల్లో ఎలా రాయాలి అనేది ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చదివి అర్థం చేసుకోవాలి. పి కామా క్యూ కామా ఆర్ కామా ఎస్ కామా టీ కామా యూ కామా అండ్ వి. హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్? సెవెన్ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ సిట్టింగ్ అరేంజ్మెంట్ సర్కిల్. ఆర్ దే సిట్టింగ్ అలాంగ్ ఏ సర్కిల్? అంటే ఒక సర్కిల్లో ఏడు మంది కూర్చున్నారు అని చెప్తున్నాడు. అయితే వాళ్ళు ఎటు కూర్చున్నారు అని చెప్తున్నారు? ఫేసింగ్ అట్ ద సెంటర్, ఫేసింగ్ అట్ ద సెంటర్ అని చెప్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, పి ఈజ్ బిట్వీన్ టీ అండ్ ఎస్. పీకి టీ అండ్ ఎస్కి మధ్యలో పి కూర్చున్నారు అని. యూ ఈజ్ బిట్వీన్ క్యూ అండ్ వి. క్యూ అండ్ వికి మధ్యలో యూ కూర్చున్నాడు అని దీని అర్థం. క్యూ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ టీ. టీకి సెకండ్ రైట్లో క్యూ కూర్చున్నాడు అని అర్థం. అయితే మనకి ఇచ్చిన క్వశ్చన్ నుంచి అజ్యూమ్ చేసుకొని ఇక్కడ టూ సర్కిల్స్ వేయాలి. మనం సాల్వ్ చేయాలి ఆన్సర్. సెవెన్ మెంబర్స్ వన్, సిక్స్ మెంబర్స్ అండ్ సెవెన్ మెంబర్స్. సెవెన్ మెంబర్స్ ఆర్ సిట్టింగ్. ఫస్ట్ క్వశ్చన్, పీ సిట్టింగ్ సర్కిల్, సర్కిల్ అన్నప్పుడు ఎలా ఉంటే అలా తీసుకోవాలి అనమాట. ఇప్పుడు సెకండ్ది, పి ఈజ్ బిట్వీన్ టీ అండ్ ఎస్, టీ అండ్ ఎస్కి మధ్యలో పి కూర్చున్నాడు అని. అయితే టీ ఎస్ పెట్టుకుందాం, మధ్యలో పి. అయితే ఇక్కడ
ఎస్ అంటే ఎక్కడైనా పెట్టుకోవచ్చు కాబట్టి ఇక్కడ మరి ఎస్ పెట్టుకుందాం, ఇక్కడ టీ పెట్టుకుందాం. ఎస్ అంటే మధ్యలో పి కూర్చున్నారు అని. ఓకే, అయితే క్యూ అండ్ వి బిట్వీన్ యూ అంట. క్యూ అండ్ వి అనేది మనకేం రిలేషన్ తెలియదు కాబట్టి ఆఫ్టర్ ఫోర్త్ చూడాలి క్వశ్చన్. క్యూ ఈజ్ ఎ సెకండ్ టు ద రైట్ ఆఫ్ టీ. టీకి సెకండ్ రైట్లో క్యూ అంట. టీ అంటే రైట్ సైడ్ అంటే కదా, 1 2, ఇక్కడ నుంచి రైట్ సైడ్ లేదు అంటే ఇది రాంగ్ అని అర్థం. ఇది రాంగ్ అని అర్థం. ఇక్కడ టీకి సెకండ్ రైట్లో క్యూ, 1 2 అంటే క్యూ కంపల్సరీ ఇక్కడ వస్తాడు అని. ఆఫ్టర్ ఇంకా థర్డ్ ఉంది కదా, క్యూ అండ్ వి బిట్వీన్ యూ. క్యూ అండ్ యూ, క్యూ అండ్ యూకి ఇక్కడ ఎంత ఫిల్ అయిపోయినారు కదా. క్యూ అండ్ యూకి బిట్వీన్ అంటే ఎవరు కూర్చున్నారు. క్యూ అండ్ వీకి బిట్వీన్ యూ, క్యూ అండ్ వి అనమాట. వీకి ఇక్కడ బిట్వీన్ మధ్యలో ఎవరు కూర్చున్నారు, యూ. ఇంకా మిగిలినది ఎవరున్నారు, ఇక్కడ పి అయిపోయింది, క్యూ అయిపోయింది, ఆర్ ఆర్ అనేవాళ్ళు ఇంకా ఇక్కడ కూర్చుంటారనమాట. ఇది సిట్టింగ్ అరేంజ్మెంట్, ఇది కరెక్ట్. ఇప్పుడు ఏమేమి ఇందులో ఎలా క్వశ్చన్స్ అడుగుతారు అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్, క్వశ్చన్ వన్, వి ఈజ్ డాష్, వి ఈజ్ డాష్ ఆప్షన్ వన్ ఈజ్ ఏ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ పి. సెకండ్ ఆప్షన్ బిట్వీన్ పి అండ్ యూ. థర్డ్ ఈజ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ యూ, ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ యూ. ఫోర్త్ క్వశ్చన్, ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ టీ. ఫిఫ్త్ ఆప్షన్ ఈజ్ నన్ ఆఫ్ ది అబౌవ్. ఇదండి ఫస్ట్ క్వశ్చన్. అయితే ఏంటి వీజ్ డాష్, వీజ్ డాష్ అంటే ఆ ఆప్షన్ ఏంటి, కింద ఇచ్చిన ఆన్సర్ ఏంటి, అది 5లో 1 కరెక్ట్ అయి ఉంటుంది. అప్పుడు సర్కిల్ బేస్ చేసుకొని మనం చేయాలి. ఇప్పుడు ఇక్కడ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ పి ఉంది, పీకి సెకండ్ లెఫ్ట్లో, పీకి సెకండ్ లెఫ్ట్లో 1 2, పీకి సెకండ్ లెఫ్ట్లో ఎవరు ఉన్నారు, వి లేదు. పీకి సెకండ్ లెఫ్ట్లో 1 2 వి ఉంది అంటే ఫస్ట్ ఆప్షనే కరెక్ట్. ఫస్ట్ ఈజ్ ద ఆన్సర్ ఈజ్ కరెక్ట్. సెకండ్ క్వశ్చన్, ఇంకా ఇక్కడ మీరు ఈ ఆప్షన్ ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ అయితే సెకండ్ ఆన్సర్ని చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అందుకే మీకు చెక్ చేసుకోవాలా అనిపిస్తే ఇంకొకసారి కూడా చెక్ చేసుకోవచ్చు. పి అండ్ యూ బిట్వీన్ వి, పి అండ్ యూ బిట్వీన్ ఈ సర్కిల్, పి అండ్ బిట్వీన్ యూకి, పి అండ్ యూకి బిట్వీన్లో లేరు కదా, అందుకు సెకండ్ ఆప్షన్ రాంగ్, ఫస్ట్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్. అలా అన్నీ చెక్ చేసుకోవాలి టైం ఉంటే. టైం లేకుంటే ఏది ఫస్ట్ కరెక్ట్ అయితే తెలిపిస్తే అక్కడే ఆన్సర్ చేయొచ్చు. సెకండ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్. దిస్ ఈస్ ద క్వశ్చన్. ఆప్షన్ వన్ ఈజ్ ఎస్ ఈజ్ బిట్వీన్ ఆర్ అండ్ పి. సెకండ్ ఆప్షన్ క్యూ ఈజ్ బిట్వీన్ టి అండ్ ఆర్. థర్డ్ ఆప్షన్ పి ఈజ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్
క్యూ. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ పిఈస్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ వి. లెఫ్ట్ ఆఫ్ వి ఫోర్త్ ఆప్షన్. ఫిఫ్త్ ఆప్షన్ ఈజ్ నన్. ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్, అంటే ఈ ఇచ్చిన కింది వాటిలో ఏది కరెక్ట్ అయితే అది ఆన్సర్ చేయమని క్వశ్చన్ ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ మనం ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఆర్ అండ్ పి బిట్వీన్ ఎస్ అని అంటున్నారు. ఆర్ అండ్ పి బిట్వీన్ ఎస్, ఆర్ అండ్ పీకి మధ్యలో ఎస్ లేరు. క్యూ ఈజ్ అ బిట్వీన్ టీ అండ్ ఆర్, టీ అండ్ ఆర్కి బిట్వీన్ క్యూ లేరు. టీ అండ్ ఆర్ బిట్వీన్ క్యూ, క్యూ లేరు, అందుకే సెకండ్ ఆప్షన్ కూడా కరెక్ట్ కాదు. క్యూకి 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 థర్డ్ లెఫ్ట్లో పి, క్యూకి థర్డ్ లెఫ్ట్లో పి అంటే క్యూ థర్డ్ లెఫ్ట్, వన్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ థర్డ్ లెఫ్ట్, క్యూకి థర్డ్ లెఫ్ట్లో క్యూకి థర్డ్ లెఫ్ట్లో పి అంటే ఇచ్చిన ఆన్సర్ కరెక్ట్. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ థర్డ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఆర్. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఆర్? ఆప్షన్ వన్ కాన్ బి డిటర్మైన్డ్, సెకండ్ ఈజ్ బిట్వీన్ క్యూ అండ్ టి, త్రీ ఈజ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ లెఫ్ట్ ఆఫ్ టి, ఫోర్త్ ఆప్షన్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ క్యూ, దిస్ ఇస్ ద ఫోర్త్ ఆప్షన్. ఫిఫ్త్ ఆప్షన్ ఈజ్ నన్. అయితే ఇచ్చిన దాంట్లో క్వశ్చన్ అర్థం చేసుకోవాలి, వాట్ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ ఆర్, ఆర్కి కింద ఇచ్చిన వాటిలో ఏది కరెక్ట్ అయితే అది ఆన్సర్ చేయాలి. ఇప్పుడు కెనాట్ బి డిటర్మైన్డ్, అది ఇది నాలుగింటిలో ఏది కరెక్ట్ కాకపోతే కెనాట్ బి డిటర్మైన్డ్ ఆన్సర్ పెట్టచ్చు. క్యూ అండ్ టి బిట్వీన్ ఆర్ చూద్దాం. క్యూ అండ్ టి బిట్వీన్ ఆర్, ఇక్కడ ఉందిగా క్యూ అండ్ టీకి బిట్వీన్ ఆర్, ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ సెకండ్ ఈజ్ ద ఆన్సర్ ఈజ్ కరెక్ట్. మీకు ఇంకా డౌట్ అనుకోండి సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ని చెక్ చేసుకోండి. టీకి ఇమీడియట్ లెఫ్ట్లో ఆర్ ఉందా ఒకసారి చెక్ చేయండి. టీకి ఇమీడియట్ లెఫ్ట్లో ఆర్, టీ ఇక్కడ ఉంది, ఆర్ పొజిషన్ ఇక్కడ ఉంది, ఇది రైట్ పొజిషన్ నాట్ లెఫ్ట్ పొజిషన్, ఓకే, అందుకే సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ అ ఫోర్త్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అమాంగ్ ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్, దిస్ ఇస్ ద క్వశ్చన్. ఎస్ ఈజ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ వి, నైబర్ ఆఫ్ వి సెకండ్ ఆప్షన్. ఆర్ ఈజ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ టి, ఆర్ ఈజ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ టి థర్డ్ ఆప్షన్ ఈజ్ క్యూ ఈజ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఆర్, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ టి ఈజ్
immediate neighbor of S. Fifth option is all are the correct statement. First question, which of the following is a wrong statement? ఇందులో ఇచ్చిన దాంట్లో wrong statement ఏది అయితే చూడండి అని ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ వీకి ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎస్, వీకి ఇమీడియట్ నైబర్లో ఎస్ ఉండాలి. వీకి ఇమీడియట్ నైబర్ ఎస్ ఉన్నారు అంటే ఆ స్టేట్మెంట్ వచ్చేసి కరెక్ట్. మళ్ళీ ఇక్కడ ఆర్ ఈజ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ టీ, టీకి ఇమీడియట్ ఆర్కి ఇమీడియట్ నైబర్ టీ. ఇక్కడ చూద్దాం ఆర్కి ఇమీడియట్ నైబర్ టీ అంటే అది కూడా కరెక్ట్ స్టేట్మెంటే అని. క్యూ ఈజ్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఆర్, క్యూకి ఇమీడియట్ నైబర్ ఆర్ అంటే అది కూడా కరెక్టే. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, లాస్ట్ బిట్ చూద్దాం. టీ ఈజ్ ఏ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎస్, టీకి ఇమీడియట్ నైబర్ ఎస్ చూద్దాం. ఇక్కడ టీ ఇక్కడ ఉంది, ఇక్కడ ఎస్ ఉంది అంటే ఇమీడియట్ నైబర్ కాదు, రాంగ్ స్టేట్మెంట్ అని అడిగారు. అంటే మనకి ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఇది రాంగ్ కదా, అందుకే ఫోర్త్ ఇస్ ద ఆప్షన్, టీ ఈజ్ ఏ రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, సిట్టింగ్ అరేంజ్మెంట్లో 5 questions అడుగుతారు. ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటంటే which of the following pair has its first member. First member sitting second to the right of the second member, SCCO. ఇది క్వశ్చన్. దీనికి ఆప్షన్ 1 TS, సెకండ్ ఆప్షన్ US, థర్డ్ ఆప్షన్ RS, ఫోర్త్ ఆప్షన్ PR, ఫిఫ్త్ ఆప్షన్ ఈజ్ నన్. ఇది అన్నమాట క్వశ్చన్. క్వశ్చన్ ఒకసారి చదువుదాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్ హ్యాజ్ ఇట్ ఫస్ట్ మెంబర్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ సెకండ్ మెంబర్. దీని మీనింగ్ ఏంటంటే సెకండ్ మెంబర్కి ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మెంబర్ సిట్టింగ్ ద సెకండ్ రైట్, ఈ సెకండ్ మెంబర్ ఉన్నాడు కదా దాని అతను ఫస్ట్ మెంబర్కి రైట్లో కూర్చుంటే ఆన్సర్ ఈజ్ కరెక్ట్. ఫస్ట్ చూద్దాం సెకండ్ మెంబర్ ఎస్. ఎస్కి సెకండ్ రైట్లో టీ కూర్చోండి అలా. ఎస్ ఇక్కడ ఉంది సెకండ్ రైట్, 1 2 ఎస్కి సెకండ్ రైట్లో, 1 2 ఎస్కి సెకండ్ రైట్లో కూర్చున్నాడు కదా, ఎస్కి సెకండ్ రైట్లో, 1 2 దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. దిస్ ఇస్ ద ఇది క్వశ్చన్ అర్థమైందా? ఇంకొకసారి చదివి చెప్తాను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ హ్యాస్ ఇట్ ఫస్ట్ మెంబర్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ సెకండ్ మెంబర్. సెకండ్ మెంబర్కి ఈ సెకండ్ మెంబర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అక్కడ సెకండ్ రైట్లో ఫస్ట్ నెంబర్ ఉండాలి. ఈ సెకండ్ నెంబర్కి సెకండ్ రైట్లో ఈ పర్సన్ ఉండాలి. చూద్దాం, అదే మీకు చూపించాను. సెకండ్ అనే పర్సన్ వచ్చేసి ఎస్, ఫస్ట్ రైట్ సెకండ్ రైట్. దిస్ ఇస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.